హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమృతపాకం. అమృతపాకంలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వలడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రవ్వలడ్డు అనగానే నార్మల్గా చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా వస్తుంది. సో దానికోసం నేను మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు సుజీని తీసుకున్నాను, ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని. అండ్ దీంట్లోనే 1/2 కప్ వరకు మిల్క్ను కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాయిల్డ్ మిల్క్ అండి, నార్మల్ మిల్క్ కాదు. కొంచెం బాయిల్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోండి. చపాతి పిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఓకే అండి, నాకైతే 1/2 కప్ ఫుల్గా పట్టేసాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు కొద్ది కొద్దిగా వేస్తూ ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న ముద్దని మనం చపాతీలాగా అయినా ప్రిపేర్ చేసుకొని మనము దాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. దీన్ని ఒక 15 మినిట్స్ అలా పక్కన ఉంచితే డో అనేది కరెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తేసుకుందాం. లేదు అంటే మీరు చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకొని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే దీన్ని 1/2 చేసి ఇలా 2 బాల్స్ లాగా చేసుకున్నాను. సో చూసారు కదా, దీనికి కొద్దిగా ఘీని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేస్తూ ఈ విధంగా ఒత్తుకోండి. లేదు ఇలా ఒత్తుకోవడం కష్టం అవుతుంది అనుకుంటే రోలర్ ఉంటుంది కదా చపాతీ చేసేది, దాంతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఇది మరీ పల్చగా ఉండకూడదండి, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు. మనము పరోటాలు చేసుకుంటాం కదా, సో అంత మందంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు పెనాన్కి కొంచెం ఆయిల్ని కానీ లేదంటే ఘీని కానీ అప్లై చేసుకోండి. ఘీని అప్లై చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. వీలైతే అందరూ ఘీని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఘీ తినని వాళ్ళు ఉంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఓకే అండి, చూసారు కదా ఇలా 2 వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇలా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా అలాగే 2 వైపులా కాల్చుకొని పక్కన ఉంచుకోండి. ఇవి ఒక 10 మినిట్స్ పాటు అలా పక్కన ఉంచండి, పూర్తిగా చల్లారేంత వరకు. చల్లారిన తర్వాత దీన్ని ఇలా ముక్కలుగా చేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రవ్వ లడ్డూని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. ఓకే అండి, చాలామంది పాకం పట్టి కూడా చేస్తూ ఉంటారు కదా, దానికన్నా కూడా ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా మనం మిక్సీ బౌల్లో వేసుకున్నాం కదా, అలాగే ఒక 10 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని అలాగే బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని అన్నింటినీ కూడా దీంట్లో యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఓకే అండి, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే బాదం, పిస్తా పప్పు అలాగే కాజుని 10 పీసెస్ మొత్తం 30 పీసెస్ తీసుకొని అలా ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా చూడండి, ఇలా వచ్చిందనమాట. ఇంకా స్మూత్గా రావాలండి, బట్ నా దగ్గర మిక్సీ పాడైపోయింది, ఇంతకన్నా సాఫ్ట్గా నా దగ్గర రాదు. సో అందుకని ఇంకా అలాగే ఉంచేశాను. అండ్ దీంట్లోకి 1/2 కప్ వరకు షుగర్ పడుతుందండి, షుగర్ని కూడా బాగా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న షుగర్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఘీని కొంచెం మెల్ట్ చేసుకొని ఆ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది, లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది. లేదు అంటే మీరు ఇంతకుముందు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, దాంట్లోనే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఘీని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంతకుముందు 3 టేబుల్ స్పూన్స్ వేసాం కదా, అలాగే ఇప్పుడు వేసిన 3 టేబుల్ స్పూన్స్ మొత్తం కలిసి 6 టేబుల్ స్పూన్స్ ఘీ పడుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోండి. ఓకే అండి, చూసారు కదా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి నాకు ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.